అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. మీరు డాక్టరు స్వయంగా, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన డాక్టర్ చదువుకుని కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశారు. ఆయన ఆరోగ్యశ్రీ అనేది ఒక వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చారు, అది చాలా పెద్ద సక్సెస్ అయింది. దాని నుంచి ఇంకొంచెం విస్తృతంగా అని చెప్పచ్చు, ఈ ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చారు కదా. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క పాలనకి, జగన్ పాలనకి రెండింటి మధ్య మీరు గమనించిన వ్యత్యాసం లేకపోతే పోలికలు ఏంటి? రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఆయన చేసిన పథకాల్లో అద్భుతమైన కార్యక్రమం ఆరోగ్యశ్రీ కానీ, 104, 108 సేవలు కానీ, అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, తర్వాత ఇళ్ళు నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. సో దీనికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఇవాళ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఇవాళ రూరల్ పాపులేషన్లోకి తీసుకెళ్తున్నాం, ఇది గ్రామ స్థాయి లెవెల్లోకి తీసుకెళ్తున్నాం. పరిపాలనని ఇవాళ ఏదో పట్టణాలకో లేకపోతే మండల కేంద్రాలకో లేకపోతే మున్సిపాలిటీలకో పరిమితం చేయకుండా కింద స్థాయికి తీసుకువెళ్ళి గ్రామ స్థాయిలో ఈరోజు ఆర్బీకేలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ కూడా కింద స్థాయిలో ప్రజలకు ఉపయోగపడతాయి. క్షేత్రస్థాయిలో కింద 8 అడుగు వర్గాలకు కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహకారం అందించాలి, ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళాలి అనే వ్యవస్థ తీసుకువెళ్ళడం చాలా గొప్పగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమాల్లో మంచి కార్యక్రమం. ఆరోగ్యశ్రీలో కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడు 1000 జబ్బులకు ఉండేది, ఇవాళ 3500 జబ్బులు ఇందులో చేర్చి తీసుకురావడం జరిగింది. ఒకటి. రెండోది, నెట్వర్క్ హాస్పిటల్స్ పెంచాము ఇవాళ. మూడోది, క్యాన్సర్ ఉన్న చిన్నపిల్లలకి అన్లిమిటెడ్గా ఈరోజు సిఎంఆర్ఎఫ్ కింద ఇస్తున్నాం, ఆరోగ్యశ్రీ కింద కవరేజ్. నాకు తెలిసి 10 లక్షలు 11 లక్షలు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, 11 లక్షలు కాక్లియర్ ఇంప్లాంటేషన్, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 1 చెవికి చేపించేవాడు, 6.5 లాక్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము 2 చెవులకి ఇస్తా ఉన్నాం, దాదాపు 12 లక్షల రూపాయలు 2 చెవులకి చేపిస్తున్నాం. ఎందుకంటే 1 చెవి చేపించినప్పుడు విద్యార్థి క్లాసులో పాఠాలను ఈ చెవితో వినడానికి ప్రయత్నం చేస్తాడు, అందువలన దృష్టిలోపం వస్తూ ఉంటుంది. చెవు పక్కకి తిప్పి విన్నప్పుడు క్లాస్ రూమ్లో ఓ దృష్టిలోపం వస్తూ ఉంటుంది. సో దాన్ని కూడా 2 చెవుల్లో విన్నప్పుడు, ఈ విల్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి వింటాడు. సో దీన్ని బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అంటారు. బోన్ మ్యారో క్యాన్సర్స్ పిల్లల్లో ఉన్న లుకేమియా, బ్లడ్ క్యాన్సర్స్ కానీ చిన్న చిన్న పిల్లలకి వాళ్ళు కంప్లీట్ క్యూర్ అయ్యేదాకా కూడా ఈరోజు ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చాం. గతంలో ఏదో 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేసి, అంటే చేతులు దులుపు ఆ 2 లక్షల్లో పర్మిట్ చేసేవాళ్ళు, ఈరోజు అట్లా కాదు, 10 లక్షలు 14 లక్షలు 18 లక్షల దాకా కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఇంకొక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వివేక హత్య కేసు, ఎస్, అలాగే మార్గదర్శి ఇష్యూ, ఈ రెండు కూడా రేపు ఎలక్షన్స్లో వైసీపీని ఇబ్బంది పెడతాయి అనే వస్తున్న విమర్శలను మీరు ఎలా చూస్తున్నారు? వివేకానంద హత్య కేసు అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏమి ఉండదండి. వాస్తవాలు సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉంది, సిబిఐకి ఇచ్చారు. సిబిఐ అనేది మీకు తెలుసు, ఇది కేంద్రంలో పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి విచారణ జరుపుతున్నారో అది న్యాయంగా జరుగుతుందని మేమందరం భావిస్తూ ఉన్నాం. అట్లానే మార్గదర్శిలో గతంలో కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ పదే పదే చెప్పారు ఈ డిపాజిట్లు ఆయన ఉపయోగించుకోకూడదని చట్టంలో ఉందని చెప్పి, బట్ ఆయన స్టిల్ ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సో దాని మీద ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ చేద్దాం. సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది, దీనివలన ప్రజలు ఏదో దీన్ని ఆలోచిస్తారు, ప్రజల దృష్టి దీని మీద ఉంటుందని ఈరోజు మనం ఏదో అనుకోవటం తప్ప ప్రజలకి ఇవన్నీ ఏం పట్ట, వాళ్ళకి ఏం జరుగుతూ ఉంది, వాళ్ళ కింద స్థాయిలో మాకు ప్రభుత్వం తరపు నుంచి సహకారం ఉందా లేదా అనేది ఆలోచిస్తారు. సో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 100కి 100% ఫుల్ఫిల్ చేశారు, అది మేము భావిస్తాం. ఇప్పుడు జనసేన టీడీపీ కలిస్తే ఈసారి వైసీపీకి గెలుపు కష్టమవుతుంది అని కూడా ప్రచారం చేస్తున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? కలుస్తారని మీడియాలో కూడా చూస్తున్నాం, కలిసి రావచ్చు. ఎవరు కలిసి వచ్చినా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మేము చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మా పార్టీకి ఇదిగా ఉంటాయి. జనసేన టీడీపీ కలిస్తే ఎస్, సీట్లు డిస్ట్రిబ్యూషన్లో రేపు సమస్యలు వస్తాయి, ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి సమస్యలు వస్తాయి, ఎన్ని సీట్లు ఇస్తానే దగ్గర అడ్జస్ట్మెంట్, ఓటు ట్రాన్స్ఫర్ కావాలి జనసేన ఓటు, ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఇస్తేనే మేము ఓటేస్తామని మరి చాలామంది జనసేన నాయకులు, కార్యకర్తలు అంటూ ఉన్నారు. మరి అది ఎంతవరకు చంద్రబాబు నాయుడు ఫుల్ఫిల్ చేస్తాడో దాన్ని చూడాలి. సో ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి, ఇవన్నీ వీటి గురించి ఇప్పుడే మనం ఒక
అభిప్రాయానికి రాలేము. బట్ భవిష్యత్తులో ఎలా ఉంటుందో ముందుకెళ్లే కొంది దీని మీద ఒక క్లారిటీ స్పష్టత. బీజేపీతో కూడా మళ్ళీ ప్రయాణం చేయడానికి కలుపుకోవడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. మోడీకి మళ్ళీ దగ్గర అవ్వాలని అదే బీజేపీ కలుపుకునే పరిస్థితి ఉంటుందంటారా? చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఎవరి దగ్గరికైనా వెళ్తాడు, ఏదైనా ఎంతకైనా దిగజారుతాడు. అతనికి కావాల్సింది అధికారం, కుర్చీ కావాలి. సో ఆ కుర్చీ కోసం ఏదైనా తిప్పలు పడతాయి, ఏదైనా చేయనివ్వండి. మాకు ఎవరు వచ్చినా సరే, బీజేపీ జనసేన ముగ్గురు కలిసి వచ్చినా పర్వాలేదు, ఇద్దరు కలిసి వచ్చినా పర్వాలేదు, మాకు మా యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్లస్ పేదలకి ఇవాళ మేలు చేసే కార్యక్రమం చేశాడు. తప్పకుండా ఈ పేదలు అట్టడుగు వర్గాల వారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారని అన్నట్టుగా 100% భావిస్తాను. నిన్న కాక మొన్న మన పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మాట్లాడుతూ మా జనసేన యొక్క ఓటింగ్ శాతం 7 నుంచి 35% పెరిగింది అంటున్నాడు కదా, దాన్ని ఏమంటారు సార్? దాని 35% పెరిగినప్పుడు వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేయొచ్చు కదా. 35% అంటే మూడు పార్టీల మీద 35% అంటే మరి రీజనబుల్ ఓట్ బ్యాంక్ కదా మనం అనుకునేది. సో 35% వస్తే ఖచ్చితంగా వాళ్ళు సొంతగా పోటీ చేస్తే చాలా బాగా, వాళ్ళకు వాళ్ళ బలం ఏంటో వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుసు. లాస్ట్ టైం ఐ థింక్ 6% ఎంత వచ్చింది. అమాంతంగా 6% నుంచి 35% పోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఏ రాజకీయ పార్టీకైనా అంత సడన్ రైజ్ అనేది చాలా కష్టమైన పని. సో అది నేను అనుకోవడం అంత పర్సంటేజ్ ఉండదు. బట్ ఒకవేళ ఉంది అని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళు పోటీ చేయమనండి, ఇండివిజువల్గా పోటీ చేయమనండి. వాళ్ళ సత్తా ఏందో వాళ్ళ ఇది ఏందో వాళ్ళకి కూడా అందరికి తెలుస్తుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, ఇబ్బంది. మార్గదర్శి శిష్యులు చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు, ఆయన ఎటువంటి వ్యాఖ్య చేయట్లేదు, దాన్ని ఏమంటారు సార్? చంద్రబాబు నాయుడు మాట్లాడటానికి ఆయనకి తెలుసు, రామోజీరావు చంద్రబాబు నాయుడు ఎంత దగ్గరగా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీ మానస పత్రిక, ఈనాడు మరి తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి సపోర్ట్ చేస్తూ రాస్తున్న పత్రిక. సో ఇద్దరు కూడా ఇది ఉంటారు. చంద్రబాబు నాయుడు ఈ కాంట్రవర్సీలో ఎందుకు మనం ఇన్వాల్వ్ కావటం, ఏదో వెయిట్ చేద్దాం చూస్తున్నాడు అన్న అవకాశం కోసం చూస్తాడు చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా. బట్ దాని మీద ఇంకా ఫర్దర్గా క్లారిటీ సిట్ నుంచి వచ్చిన తర్వాత మనం క్లారిటీగా మాట్లాడచ్చు.